ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోయర్ మానేరు, మిడ్ మానేరు, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులపై మరింత సమాచారం మా ప్రతినిధి అమ్మిరెడ్డి అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు గాను జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్తడి దూకుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ తలాపున ఉన్నటువంటి లోయర్ మానేరు డ్యాముల వద్ద ఉన్నాం. చూడొచ్చు ఒక్కసారిగా జలకళ ఏ విధంగా సంతరించుకుందో మనం ఒక్కసారిగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మొత్తం లోయర్ మానేరు డ్యాంలో ఉన్నటువంటి 18 గేట్లను కూడా అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే లోయర్ మానేరు డ్యాంకు పూర్తిగా నీటి సామర్థ్యం నిండుకుండలా సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి మోయతుమ్మిద నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కావచ్చు, అదేవిధంగా మిడ్ మానేరు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కావచ్చు పూర్తి స్థాయిలో లోయర్ మానేరు డ్యాం నిండుకుండలా తలపిస్తుంది. కాబట్టి ఎగువకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో పక్కన జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు మిడ్ మానేరు కూడా జలకళ సంతరించుకుంది. మిడ్ మానేరులో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్లో ఎక్కువ వస్తుండటంతో వాటిని కూడా దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి అయితే గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం లోయర్ మానేరు డ్యామ్ లో ఒకసారిగా మనం నీటిని సామర్థ్యాన్ని పరిశీలిస్తే ఎల్ఎండి కెపాసిటీ 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.5 టీఎంసీలు వరద నీరు పూర్తిగా ఎల్ఎండి నిండుకుంది. అయితే ఎగువ నుంచి ఎల్ఎండి డ్యాంకు వచ్చినటువంటి ఇంట్లో 98,252 క్యూసెక్లు కాగా దిగువకు 109 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంటే పూర్తిగా 24 టీఎంసీలు కాగా 23.5 టీఎంసీ అంటే కేవలం హాఫ్ టీఎంసీ మాత్రమే ఎల్లుండి డ్యామ్ లో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఎగువ నుంచి గత రాత్రి నుంచి కురిసినటువంటి వర్షంతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి మోయతుమ్మిద వాగు కూడా పూర్తిగా ఇంట్లో పెరిగింది. కాబట్టి అధికారులు ఒక్కసారిగా 18 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో పక్కన మిడ్ మానేరు రాజరాజేశ్వర జలాశయంలో ఇంట్లో పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం మిడ్ మానేరు జలాశయంలో 24 టీఎంసీల నీటి సామర్థ్యం కూడా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మిడ్ మానేరు జలాశయం ఇంట్లో 14,483 క్యూసెక్లు కాగా దిగువకు 17,677 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మిడ్ మానేరులో విడుదల చేసేటువంటి నీరు కూడా లోయర్ మానేరు డ్యామ్ లో వస్తూ చేరుతుంది. కాబట్టి లోయర్ మానేరు డ్యామ్ కు జలకళ సంతరించుకుంది. మరో పక్కన పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అక్కడ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, అక్కడ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా జలకళ సంతరించుకుంది. అక్కడ ప్రస్తుతం 147 మీటర్ల పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంట్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంట్లో 1,53,919 క్యూసెక్లు కాగా అవుట్లో 1,40,090 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గంట గంటకు ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.7 టీఎంసీల నీటి నిల్వ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా ఉన్నటువంటి ఎల్ఎండి కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా మూడు కులా జలకళ సంతరించుకున్నాయి. మరో పక్కన కరీంనగర్ జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి నేపథ్యం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలి, భారీ వర్ష సూచన ఉందన్నటువంటి నేపథ్యంలో కూడా ఒకవేళ ఇంట్లో పెరిగితే మాత్రం మరిన్ని గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరా